రాష్ట్రంలో కళింగ వైశ్యులంతా ఏకతాటిపై పోరాటం చేస్తే కళింగ వైశ్యులను ఓబీసీ జాబితాలో చేర్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మినరల్ మెటల్ ట్రేడ్ కార్పొరేషన్ బోర్డు మెంబర్ మద్ది శ్రీనివాసరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరావును ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మినరల్ మెటల్ ట్రేడ్ కార్పొరేషన్ బోర్డు మెంబర్ మద్ది శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ఎంఎంటీసీ బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తాతగారి ఊరైన గుమ్మలక్ష్మీపురం గ్రామానికి వచ్చిన సందర్భంగా శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కళింగ వైశ్యులు ఏకతాటిపై పోరాటం చేస్తే తప్పకుండా కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చే అవకాశం ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రానికి కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లెటర్ పంపినట్లయితే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రులు అధికారులతో మాట్లాడి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. మన్యం జిల్లా కళింగ వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు అందవరపు కోటీశ్వరరావు మాట్లాడుతూ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న కళింగ వైశ్యులందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఓబీసీలో కలపాలని కోరతామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, వైస్ సర్పంచ్ కిషోర్, కళింగ వైశ్య సంఘం నాయకులు గుడ్ల హరిప్రసాద్, విష్ణు, కొత్తకోట రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైశ్య సంఘం గురించి దాంతోపాటు ఇక్కడ మన వైశ్య సంఘంకి మొత్తం ఉండే ఆంధ్రప్రదేశ్ వైశ్యులకి, కళింగ వైశ్యులకి తగిన అధికారాలు కొన్ని కావాల్సి ఉంది, దాని గురించి మాట్లాడారు. స్టేట్ నుంచి కానీ ఇక్కడ నుంచి ప్రొసీజర్ పంపిస్తే అక్కడ కూడా మాట్లాడదాం. నేను చాలా చిన్న కార్యకర్త, సామాన్య కార్యకర్త, కానీ అందరూ కలిపి ప్రయత్నిద్దామని నిన్న విషయం వచ్చింది. ఇది యాక్చువల్గా ప్రొటెన్షియల్ ఏరియా, బాగా ప్రొటెన్షియల్ ఏరియా. గుమ్మలక్ష్మీపురం కురపాం ఇది ఏరియా. నేను ఉండేది బస్తర్ జగదల్పూర్, సేమ్ సిచ్యువేషన్, ట్రైబల్ ఏరియా. అలాగే చాలా వర్తకులు కానీ ఇక్కడ కానీ నాగరికులు కానీ అందరూ చాలా బాగా కృషి చేసిన వాళ్ళు. ఆ కృషి వల్ల ఇక్కడ అభివృద్ధి కూడా పొందుతుంది, ఆ అభివృద్ధి కూడా జరుగుతుంది. నేను చాలా సామాన్య కార్యకర్త కాబట్టి నాకు తోచిన సాయం మాత్రం నేను తప్పకుండా చేస్తాను.